గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రయంబకేశ్వరం. యాక్చువల్గా నైట్ హరి ఎయిర్పోర్ట్ ట్రెక్ చేసి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అందుకే దిగంగా ఇంక వాక్ కూడా చేయలేదు. ఇంకా రూమ్కి వచ్చేసి అయితే పడుకున్నాం, చాలా టైర్డ్ అయిపోయాం. రాత్రి మేమున్న హోటల్ అయితే ఇదే, లోపలైతే ఏసీ రూమ్లు చాలా చాలా బాగున్నాయి, పర్వాలేదు. ఇక్కడ నుంచి యాక్చువల్ మేమైతే ముంబై వెళ్దాం అనుకున్నాం, 180 కిలోమీటర్లు. బట్ ఏంటంటే ముంబైలో ఇప్పుడు కొంచెం డ్రగ్స్ అయ్యి కొంచెం కలకలంగా ఉంది కదా, దాని గురించి ఏమైనా అదర్ స్టేట్ వెహికల్స్ కనిపిస్తే కంపల్సరీ ఆపేస్తున్నారు అంటే అక్కడికి అక్కడ. అందుకే లోకల్లో చెప్పారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళు ఎప్పటి నుంచి ముంబైలోనే ఉంటున్నారంట. అందుకే మేము ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ భీమాశంకరం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలు ఇది ఒకటి. ఇప్పుడు మేము వెళ్ళేది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 230 కిలోమీటర్లు, 1 గంటకెళ్ళి వెళ్దామని చూపిస్తుంది. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 8 అయింది, 5 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. మళ్ళీ నాసిక్ నుంచి వెళ్ళాలి, ఇప్పుడు కూడా మేము వెళ్ళాల్సింది. భీమాశంకర్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి దగ్గరలో ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది, ఒక 100 కిలోమీటర్లో. అది ఏంటన్నది అప్పుడు చెప్తాను మీకు. రైట్ సైడ్లో కొండ చూసారా, మేఘంలోంచి భలే ఉంది ఆ లొకేషన్. మేఘాలు దాన్ని గుద్దుకుని రెండుగా విడి వెళ్తున్నాయి. సెకండరీ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. ఆ ఎయిర్పోర్ట్లో మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మెట్లు అలా ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి చాలా క్రాస్గా హైట్గా ఉన్నాయని ఇంకా డ్రాప్ అయిపోదాం, డ్రోన్ ఫ్లై చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. యాక్చువల్ డ్రోన్ ఫ్లై చేసాం, చాలా వరకు కొండ పైకంతా వెళ్ళింది. కొంచెం గాలి వేయటం వల్ల కొంచెం ముందుకు వెళ్ళి డిస్కనెక్ట్ అయిపోయింది మాకు. అంత అలా ట్రై చేసాం అవ్వలేదు. ఇంకా డ్రోన్ కోసమైనా మేము పైకి ఎక్కాల్సి వచ్చింది. లక్కీగా ఒక ఆయనకి దొరికింది, రిటర్న్లో నా చేతిలో రిమోట్ కంట్రోల్ చూసి మీదైనా అడిగితే అవునన్నా ఇచ్చేసారు. ఇంక ఎలాగే వచ్చాం కానీ పైన కూడా రూమ్సాం, డ్రోన్ ఫ్లై చేసాం. ఇంకా లేకపోతే డ్రోన్ లాస్ అయిపోయింది అనుకున్నాం. లక్కీగా కొండ మీద ల్యాండ్ అయింది అది, మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయింది కానీ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది అది. అది యాక్చువల్గా 1.5 కిలోమీటర్ వరకు హైట్ రేంజ్ ఉంది కానీ 350కి డిస్కనెక్ట్ అయిపోయింది. మేబీ కొండల గురించేమో, ఆ దిశాంత వరకు భీమాశంకర్ వరకు ఫీల్ స్టాప్ అవసరం లేదేమో. ఇంకా మేము ఆల్మోస్ట్ అంతా హైవేలోనే జర్నీ చేస్తాం, మేబీ అయినా కొంచెం హై స్పీడ్ వెళ్తే కొంచెం ఫ్యూల్ కన్స్యూమ్ అవ్వచ్చు. మనం మళ్ళీ నాసిక్లో అయితే ఎంటర్ అయిపోయాం, రాత్రి నైట్లో వచ్చాం కాబట్టి చాలా వరకు ఏం కనిపించలేదు, ఫుల్ ట్రాఫిక్ అసలు ఎక్కడికక్కడ. నాసిక్ సిటీ ఆ జర్నీ చివరి దాటానికి మా దగ్గరికి ఎంతగానో పట్టింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను, పైకి రోజు మండే కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే అందరూ ఆఫీసులు కాలేజీకి అందరూ ఉంటాయి కదా, బస్సులు స్కూల్ బస్సులు. మొన్న మీ వచ్చాడేమో సాటర్డే నైట్, వీకెండ్ కాబట్టి ఇంకెక్కువ ఉండొచ్చు రష్. ట్రాఫిక్ అయితే బాగానే పెరిగింది, ఇప్పటికే 3 సిగ్నల్స్కి అయితే దొరికేసాం. అదే లాస్ట్ మూమెంట్లో దొరుకుతాం, జస్ట్ ఒక 10 సెకండ్స్ ముందు వచ్చిన జంప్ అయిపోవచ్చు. అదేంటో మరి ఇప్పుడు 3 సిగ్నల్స్ లాస్ట్ మూమెంట్లో ఒక్కొక్క సిగ్నల్ వచ్చి 100 సెకండ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మాకు ఇది 5వ సిగ్నల్, మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఇక్కడ. జస్ట్ ఇప్పుడే సిగ్నల్ అనుకున్నాం, మళ్ళీ సిగ్నల్ పడిపోయింది. మేబీ ఎవడో లేడు, జాగ్రత్తగా వెళ్ళిపోతాం. మంచి ఫస్ట్ టైం మరి రెడ్ సిగ్నల్ క్రాస్ అవుతాను నేను, మళ్ళీ అక్కడ రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే మళ్ళీ ఇక్కడ రెడ్ సిగ్నల్ పడిపోయింది. పర్లేదు ఇంక 30 సెకండ్సే, మళ్ళీ మనం ముందుకెళ్ళాకైతే మళ్ళీ రైట్ తీసుకోవాలి. చందాక్ రోడ్ అంటే మహారాష్ట్ర మొత్తం చాలా వరకు శివుణ్ణే పూజిస్తారు, ఎక్కడ చూసినా శివుడి గుళ్ళే ఉంటాయి చాలా వరకు. పై ఛత్రపతి శివాజీ విగ్రహాలు కూడా చాలా చాలా ఉంటాయి. మనం ఈ సర్కిల్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. మళ్ళీ నేషనల్ హైవే 848 ఇది, మనం ఇప్పుడు ఎక్కి హైవే సర్కిల్ తిరిగాక. సిటీ దాటేసి అయితే వచ్చేసాం దగ్గర దగ్గర. ఇప్పుడు ఒక మేము అయితే ఒక 30 సిగ్నల్ దగ్గర క్రాస్ అయ్యాం, 30లో
ఒక 20 దాకా రెడ్ లైట్ పడతాయి. ఏదో లక్కీగా అక్కడక్కడ ఒక 10 గ్రీన్ సిగ్నల్ ఉంది. రెండో మూడు అయితే లాస్ట్ మూమెంట్లో క్రాస్ అయిపోయాం. ఇక కనీసం మనకి ఎగ్జాక్ట్లీ 190 కిలోమీటర్లు. త్రయంబైక్స్ నుంచి ఒక 20 నిమిషాలు అయితే సేవ్ చేసాం అప్పుడే. ఇప్పుడు 12:40కి వెళ్ళిపోవచ్చు. ఇందాకే 1 గంటకి వెళ్తామని చూపించింది. అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా 12:40కి వెళ్ళిపోవచ్చు. అలా మన టిఫిన్ బ్రేక్ పోగేంత ఉంది కాబట్టి ఈ సేవ్ చేసిన టైం అంతా అక్కడ టిఫిన్లో అయిపోతుంది మనకి. ఈ రోజులో వచ్చిన మన ఫస్ట్ టోల్గేట్ ఇది. ఈ రైడ్ మొత్తానికి 7వది అనుకుంటా, 7వది 8వది. నిన్న 6 ఎన్నో అయినాయి, ఇది 7వది అనుకుంటా మేబీ. హైవే అయితే చాలా చాలా ఫ్రీగా ఉంది. ఆల్మోస్ట్ మనం ఎలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ పైన సేవ్ చేసాము చివరికి వెళ్ళేపు. నాకైతే పేరుకే బండి మీద వెళ్తున్నాను కానీ ఏదో ఏసీ కార్లో వెళ్ళినట్టుంది. నాకు అంత చల్లగా ఉంది ఇక్కడ. మొత్తం ఏసీ కార్లో జర్నీ చేసినట్టే భలే చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ కొండల ఏరియా వచ్చేసింది, దాని గురించేమో. మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి, మధ్యలో హైవే ఇది. ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా. ఇక చాలా మంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అడావుడి అడావుడికి వెళ్ళిపోతున్నారు. 9 అయిపోతుంది కదా. మన నేషనల్ హైవే 60 అయితే ఎక్కువ మళ్ళీని. ఇక నుంచి ఒక 70 కిలోమీటర్లు నాన్ స్టాప్, అంటే 170 కిలోమీటర్లు ఇదే హైవే. ఇంకా ఎక్కడైనా హోటల్ పక్కన, ఎక్కడైనా ఎక్కడైనా హైవే పక్కన మంచి హోటల్ చూసుకుని టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ నాన్ స్టాప్ కూడా వేయటం. ఇక్కడ నుంచి భీమాశంకర్ ఇప్పటికే 9:30 అయిపోయింది. టిఫిన్ అయితే ఏం చేయలేదు మార్నింగ్ నుంచి. ప్రజెంట్ ఇప్పుడే టిఫిన్ చేసాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 9:50 అయింది. బాగా లేట్ అయిపోయింది ఈరోజు టిఫిన్ అయితే. మేము తిన్న హోటల్ అయితే ఇదే హైవే పక్కన ఉంది. ఇక ఇంత ఎగ్జాక్ట్లీ 158 కిలోమీటర్లు చూపిస్తుంది మాకు. మళ్ళీ 1 గంట అయిపోయింది అన్నారు, 1/2 గంట సేవ్ చేసామనుకున్నాం. ఇప్పుడు 1 గంట 8 అని చూపిస్తుంది. ఇంకా అలాగైనా ఒక 1/2 గంట సేవ్ చేయాలి మళ్ళీ ఈ టైం బీచ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ దర్శనానికి వేరే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి అది 3 అవర్స్ జర్నీ. ముంబైలో చూద్దామని చాలా ప్లాన్ చేశాను, బట్ ఏంటంటే అక్కడ కొంచెం పోలీసులతో చాలా ఇబ్బంది అంట. అంటే వేరే స్టేట్ వెహికల్స్ ఏం కనిపించా ఆపడం, లేకపోతే ఏదో వంక పెట్టి చాలా అడిగితే వేయచ్చు. ఇప్పుడు ఈ మధ్య చాలా జరుగుతున్నాయంట. ఇలా అక్కడ ఆల్రెడీ ముంబైలో ఉన్న వ్యక్తే చెప్పాడు మాకు హోటల్లో కలిసాక. ఇంకా అందుకే అనుకోకుండా ఇలా మేము భీమాశంకర్ షిఫ్ట్ చేసాం మా టూర్. అయితే భీమాశంకర్ కూడా ఉంది మా టూర్లో, బట్ ఏంటంటే అది ముంబై వెళ్ళి ముంబై నుంచి రావాలి. కానీ మేము ఇలా ఇంకా డైరెక్ట్ భీమాశంకర్ వెళ్ళిపోతాం. మన కొండ ముందు చూసారా ఎలా ఉంది అసలు మేఘాలు. వెదర్ కూడా బాగా కూలింగ్ ఉంది, అసలు గ్లౌజుల్లోంచి కూడా చాలా కూలింగ్ వెళ్ళిపోతుంది లోపలికి. మనకి రైట్ సైడ్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మహారాష్ట్రలో టెంపుల్స్ అని ఆల్మోస్ట్ ఇదే షేప్లో ఉంటాయి. నేను చూసిన ఒక 100 గుళ్ళో 90 గుళ్ళో అయితే సేమ్, అలాగే గోపురం వచ్చి అలాగే సేమ్ యాస్టీజ్. ఏదో కొంచెం డిజైన్ మారుతాయేమో కానీ షేప్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. మనం వెళ్ళాల్సిన రోజు చూసారా కొండపైన వెహికల్స్ వెళ్తున్నాయి, కనిపిస్తున్నాయి మీకు. మనం ఇప్పుడైతే ఆ దాటిలోనే వెళ్ళాలి. ఇక్కడి బాగా కనిపిస్తుంది అంత అక్కడ హైట్లో. ఇది 2 కొండలు మరి కొండని చెక్కినట్టుగా ఉన్నారు. ఇది మొత్తం అటు ఇటు వల కట్టారు ల్యాండ్ సైడ్లో అవ్వకుండా. ఒకవేళ అయినా కానీ ఆ వలలో చిక్కుపోయి లోపలే పడతాయి రాళ్ళు కూడా. దీంట్లో కనిపించకపోవచ్చు. ఇక్కడైతే క్లియర్ కనిపిస్తున్నాయి. కొన్ని రాళ్ళు అయితే పడే వలలో ఉన్నాయి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇంకో కొండని మళ్ళీ బ్లాస్ట్ చేసినట్టుకున్నారు దారి కోసం. వీటికి కూడా వలలు కట్టారు. చాలా వరకు కొండలు బ్లాస్ట్ చేసుకుంటాను రోడ్డు వేశారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇది 2 కొండలు మరి 2 కొండని చీల్చింది. మళ్ళీ ఆ దారి వెళ్ళాలేమో అక్కడ ఆ కొండ ఎక్కి పెట్టిన వెహికల్స్ అని. వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. దాంట్లో 2 కొండల మంచి వచ్చాం మనం కట్ చేసి. లోపలికి లోయ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు ఇక్కడ సీనరీ చూసారా మన ఎదురుకుండా ఎంతెంత పెద్ద కొండలు ఉన్నాయో. చాలా హైట్లో ఉన్నాయి అవి. అయితే కింద ఏదో పెద్ద సిటీ, దీని పేరెంత ఐడియా లేదు. ఇంకా ఎగ్జాక్ట్లీ కంచి మనకి 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా 2.5 గంటలు మనం ప్రయాణం ఇక్కడ నుంచి. ఇక అలాగే 1 గంట అయిపోతాయి మనం వెళ్ళేసరికి. మధ్యలాగా ఒక బ్రేక్ తీసుకోవాలి. రోడ్డు అయితే చాలా చాలా బాగుంది అసలు. ఎక్కడ 90-100 అయితే తగ్గట్లేదు చాలా చివరకు. లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ. కానీ ఇంకా బాగా మంచి ప్లేస్ అనిపిస్తుంది. డ్రోన్ ఫ్లై చేద్దాం, లేకపోతే ఇంకా వెళ్ళిపోవడమే నాన్ స్టాప్గా. ఆల్మోస్ట్ మనకి ఈ జర్నీ అంతా కొండలోంచి కొండల పైనుంచి కొండ మధ్యలోంచి ఉంటాయి.
మ్యాప్లో చూసాం ఆల్మోస్ట్ అన్ని హిల్ స్టేషన్స్ ఏమి భీమాశంకర్ వెళ్ళే వరకు. ఆ గుడి కూడా కొండల మధ్యలోనే ఉంది ఆ ఊరు కూడా. మనం ఇక్కడ నుంచి అయితే రైట్కి తీసుకోవాలి, NH60 అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 63 కిలోమీటర్లు. ఇది ఆల్మోస్ట్ కొండల్లోకి ఏమో విలేజ్ నుంచి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి 1 గంట 40 నిమిషాలు మన ప్రయాణం. ఇంకో హైలైట్ ఏంటంటే మనం మళ్ళీ 63 కిలోమీటర్లు దర్శనం చేసి వెనక్కి రావాలి. అంటే 60-120 కిలోమీటర్లు ఇప్పుడు మనం వెళ్ళి రావాలి దర్శనం కోసం. మనం ఇప్పటివరకు 130 కిలోమీటర్లు హైవేలో వచ్చాం చాలా వరకు. ఇంకా మిగిలిన 60 కిలోమీటర్లు ఖచ్చితంగా పల్లెటూరులోంచి వెళ్తుంది, పొలాల్లోంచి పల్లెటూరులోంచి. మీకు రైట్ సైడ్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, దానిపైన 2 టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి, అంటే గోపురాలు కనిపిస్తున్నాయి. మరి అది వెళ్తాను దారి ఎటు ఉందో తెలియదు మనకి, కానీ రైట్లో టెంపుల్ అలా కట్టారంటే మరి గ్రేటే కదా. వేరైతే కనిపించలేదు, వేరే అటు సైడ్ ఏమైనా ఉందేమో దారి, లేకపోతే మెట్ల దారి అంతా వెళ్ళాలేమో. కానీ పొలాల మధ్య కొండ అయితే చూడటానికి చాలా చాలా బాగుంది. ఒక 20 కిలోమీటర్ల లోపల ఊళ్ళనే తిరిగాక మళ్ళీ ఒక స్టేట్ హైవే 12 అంటేది, మళ్ళీ మనం రైట్కి వెళ్ళాలి. రోడ్ చూస్తేనేమో కొంచెం అటు ఇటుగా ఉంది, మరి ఎప్పటికి వెళ్తాము. ఓనీ అమ్మ ఇదే రోడ్డు 47 కిలోమీటర్లు వెళ్ళాలంట. మన టెంపుల్కి అయితే 48 ఉంది, అంటే అక్కడ 1 కిలోమీటరే దిగుతాం. ఆల్మోస్ట్ ఇంక ఈ రోడ్డే 47 చివరి వరకు భీమాశంకర్ వరకు. ఎలా ఉంటే పర్వాలేదు, ఇందాక ఎలా ఉంటే కొంచెం ఇబ్బంది మనకి. స్టేట్ హైవే 12112 కాబట్టి పర్వాలేదు. నేను ఇందాక హైవే బాగుందని కొట్టుకొచ్చేసాను, ఇప్పుడు ఈ అడవిలోకి తిరిగే గుర్తొచ్చింది. అందుకే మనం ఫీల్ కొట్టించుకోవాలి, దాంట్లో ఆల్మోస్ట్ ఇంక చివరికి వచ్చేసింది. మరి ఈ అడవుల్లో మనకి ఏదైనా పంపు దొరికితే ఎడాదిలో ఐస్ క్రీమ్ దొరికినట్టే పక్కీగా చూడాలి, ఉంటే బెటర్. లేకపోతే ఏమైనా లోకల్లో మళ్ళీ 2-3 డబ్బాలు పోయించుకుంటే. ఇండియన్ ఆయిల్ బొంగు ఇంకా 2 కిలోమీటర్స్ అంత, ఇప్పుడే బోర్డు చూశాను. ఇంకా మనకి ఆ బొంగు దొరికితే ఎడాదిలో ఐస్ క్రీమ్ దొరికింది తినేసి వెళ్ళిపోయినట్టే. మనకి బొంగు అయితే దొరికేసింది వచ్చి ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటే ఇంకే ప్రాబ్లం ఉండదు మనకి. ఫుల్ ట్యాంక్ మరి ఆంధ్రసే గాడి తమిళనాడు మై ఆంధ్రసే బై అవరకి 500 వచ్చేయండి 500 వచ్చేయండి. అవి భీమాశంకర్ జాయింగ్ లోనవాళ్ళ జాయింగ్ లోనవాళ్ళసే గోవా గోవా టు గర్ ఎక్ వీక్ ఓకే ఎవరికి ఇద్దరు ఆత్మీ మే పెట్రోల్ అయ్యే జాయింగ్ ఓకే కంటిన్యూ అయ్యే జరుగుతాయి. ఏ అచ్చా లొకేషన్ అయితే ఆన్ కరే ఏ అచ్చే ఓకే ఓకే ఓ. ఇంకా ముందుకెళ్తే లొకేషన్ చాలా చాలా బాగుంటాయి అంటే అంటున్నాడు. మనకి ఫుల్ ట్యాంక్ అయితే 1500 పట్టింది. ఇంకా నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు అవసరం ఉండకపోవచ్చు, మేబీ రేపు అంతా సైట్ సీయింగే ఉంటుంది మనం వెళ్ళే ఏరియా అంతా. అంటే ఈరోజు ఈవినింగ్ ఎట్టి బస్సులోనే దర్శనం చేసుకుని లైట్ అయినా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాలి ఈరోజు. మనకి రైట్ సైడ్ ఏదో డ్యామ్ కనిపిస్తుంది చూసారా, ఈ డ్యామ్కి అయితే 4 గేట్లు అయితే ఉన్నాయి. అంతకుముందు మనం వచ్చిన ప్లేస్ అంతా ఇక్కడైతే పోలీసులు కలిశారు, మరి ఆపితే చూడాలి. మనందరూ వచ్చిన ప్లేస్ అంతా రైట్ సైడ్ మనకి ఓ వాగు కనిపించింది, ఆ వాగు ఇక్కడే ఆగుతుంది మన డ్యాము. ఇక్కడి నుంచి మొత్తం ఘాటీ సెక్షన్ రూట్ మ్యాప్ చూసారా ఫోన్లో, మొత్తం ఘాటీ సెక్షన్ ఎలా ఉందో. ఘాటీ అంటే మరీ అంత ఎక్స్ట్రీమ్ ఘాటీ అయితే కాదు, అది కొన్ని రౌండ్లు ఎక్కువ ఉన్నాయి, కొండలు ఎక్కిది కాదు అంతే. మనకి ఇక్కడ నుంచి అయితే సిలిండర్ అదిరిపోయింది, అసలు చూడటానికి చాలా చాలా బాగుంది కొండలు ఇవన్నీ. ఇక్కడ ఎక్కడైనా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది డ్రోన్ ఫ్లై చేద్దాం, మేబీ ఆ లొకేషన్ బాగుంటాయని అడిగా చూసి మంచి ప్లేస్ ఉంటే డ్రోన్ ఫ్లై చేద్దాం. ఈ లోపు దీపు కూడా వస్తాడేమో, దీపు కూడా ఏదో 10 కిలోమీటర్లు వెనకాల ఉన్నాడు. మనకి లెఫ్ట్ సైడ్ ఏదో వాగ్ అయితే వెళ్తుంది పెద్దది. మనకి కొండల నుంచి వచ్చింది నీరు రోడ్డు మీదకి రాకుండా సైడ్ చూసారా డ్రైనేజ్ టైప్ ఎలా కట్టారు. మనకు చుక్క వాటర్ అయితే రోడ్డు మీదకి రాదు, ఇంకా అదే వర్షం కూర్చున్నప్పుడు వర్షం నీరు వస్తుంది తప్ప కొండల నుంచి వచ్చి నీరు అయితే ఉండదు. అది మనం హైట్ కొండ ఎక్కేదమ్మో, ఈ కొండ ఎక్కే డ్రోన్ ఫ్లై చేద్దాం. మన రైట్ సైడ్లో ఎంత కిందకు ఉందో చూసా, మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఇక్కడ అయితే. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయినట్టు ఉంది, క్లీన్ చేస్తున్నారు, అంతా జారిపోయింది మొత్తం వర్షాలకి అనుకుంటా. మనకి ఇక్కడి నుంచి డ్యామ్ అయితే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది, వాటర్ స్టోరేజ్ చాలా ఉంది.
మనం పైకి ఎక్కలేము, అక్కడ క్వారీలు అయితే తిరుగుతున్నాయి, అక్కడ క్వారీలు అయితే వెళ్తున్నాయి, అదే దారి అనుకుంటే మనం వెళ్ళాల్సింది కూడా. ఇప్పుడు మనకి ఆ కొండ అయితే ఆ మేఘాల్లో ఉన్నట్టుంది, ఆ వ్యూ అయితే అలా చాలా బాగుంది ఇక్కడ నుంచి, ఆ మబ్బుల్లో ఆ కొండ, అది క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది, చల్లగా తగులుతుంది బాడీకి అయితే. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ నుంచి భీమాశంకర్ 20 కిలోమీటర్లు చూపిస్తుంది, కరెక్ట్గా అరగంటలో వెళ్ళొచ్చు అంట. ఆల్మోస్ట్ అది దగ్గరికి వచ్చేసంటే మనం టీపు కూడా ఇప్పుడే ఫోన్ చేసే నెట్వర్క్ వచ్చింది, దగ్గరలోనే ఉన్నాడంట. వెళ్ళి తొందరగా వెళ్ళి దర్శనం చేసేసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ ఇదే ఘాటీలో మనం మళ్ళీ ఒక 60 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి వెనక్కి. ముందర డైవర్షన్ తిరిగాం కదా, అక్కడి నుంచి మళ్ళీ అదే రోడ్ డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే ప్లేస్. రేపంతా సైట్ సీయింగే ఉంటుంది, మంచి మంచి లొకేషన్లు మేము చూసుకున్నాం, మరి చాలా వరకు కవర్ చేద్దాం చూసాం టైంని బట్టి. అయితే మరి థిక్ ఫారెస్ట్లో ఉంది ఇక్కడ, చెట్లంతా గుబురు గుబురుగా మూసేసి, ఫారెస్ట్ అంటే ఇలాగే ఉంటుంది కానీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ రాత్రి మాకు జరిగిన అడ్వెంచర్ హరిహర ఫోర్ట్ దగ్గర, అయ్యే బాబు డ్రోన్ మిస్ అయినా పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 5 అయిపోయింది. సన్ రైజ్ సూర్యుడు కూడా లేడు, మ్యాక్సిమం మేఘాలతో అప్పటికే చాలా చీకటి అయిపోయింది. జనం కూడా చాలామంది వెళ్ళిపోయారు, కొట్లు కూడా మూసేసి. మా నేను దిగిపోయితే అనుకోకుండా దారి మిస్ అయిపోయాము అడవిలోని, అంత ఏదో ఒక బందగుట్టు పెట్టుకుని ఆ రూట్లో ఏదో వస్తుంటే మధ్యలో ఎవరో వాళ్ళు కూడా మిస్ అయ్యారు. వాళ్ళకి ఎవడో లోకల్ గైడ్ దారి చూపిస్తే మాకు మధ్య వాళ్ళు తగిలేదు, ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. లేకపోతే మాకు నైట్ అంతా జాగారమేమో కానీ అది ఇంకా తలుచుకుంటేనే ఇంకా కథలో ఉనికి ఇంకా తగ్గలేదు మాకు, చాలా భయపడ్డాము అసలు. ఇంకా చాలా వరకు చీకటి పడిపోయింది, నిజంగా మాకు అది కనిపించకపోతే మాత్రం మాకు చాలా ఇబ్బంది పడిపోదు. తెలిసిన ఏరియానికి కొంచెం ఎలాగైనా వచ్చేయచ్చు, తెలియని ఏరియా కదా. వెళ్ళినప్పుడైతే బాగానే వెళ్ళిపోయాం, జనం ఉన్నారు కాబట్టి, ఇట్లా జనం అయితే అవ్వలు లేరు, చాలా చాలా ఇబ్బంది పడుతుంది నైట్ అయితే. ఇప్పుడు మనం ఈ కొండలన్నీ ఎక్కి దిగుతున్నాం కదా, ఈ కొండల ఏరియా పిండాలని నీలం హిల్స్ అంటారంటే మొత్తం. ఇప్పుడే ఒక లోకల్లో టీ బ్రేక్ కోసం అయితే చెప్పారు, పైన ఇక్కడ సెల్ టవర్ అయితే కనిపిస్తుంది, మేబీ మనకి సిగ్నల్ రావచ్చు. ఇంకా మనకి 15 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ లొకేషన్లో, అయితే ఒకదాని మించిన ఒకటి అసలు సూపర్ అయితే ఈ రైడ్ ఈ రోజు అయితే రైడ్స్ మంచి మంచి లొకేషన్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ అయితే 2 కిలోమీటర్లు మనకి బస్సులు వచ్చేవాళ్ళు ముందే ఆపేస్తున్నారు, అంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, బస్సులు అయితే రానివ్వట్లేదు. అలాగే చిన్న చిన్న వెహికల్స్ అయితే పోనిచ్చేస్తున్నారు, ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాల్సిందే బస్సుకి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయి, వీళ్ళు గట్టుబోలు పెడుతున్నారు చాలా వచ్చేసి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, మన ముందు చెట్లకి మేఘం తగులుతూ వెళ్తుంది కనిపించింది మీకు తెల్లగా పొగలేగా. మొత్తంగా ఇప్పుడు మేఘంలో అయితే ఉన్నాము కానీ మన దగ్గరగా కనిపించదు ఇది. ప్రజెంట్ అయితే మనం వచ్చేసినట్టే, ఇక్కడ కాసేపు వెయిట్ చేసి దీపం వచ్చే వరకు ఉండి పార్కింగ్ ఎక్కడ చేయాలో చూద్దాం. ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి, పార్కింగ్లో బైక్ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ వచ్చాము. ఈ మెట్లు అయితే ఒక 1 కిలోమీటర్ దాకా నడవాలంట. నేను ఈ భీమాశంకర్ దర్శనం చేసుకుంటే మొత్తానికి 4 జ్యోతిర్లింగాలు దర్శనమైనట్టు నాకు. ఆ మెట్లు అయితే ఒక 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి, 1 కిలోమీటర్ దాటేగా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇదే బ్యాక్ సైడ్ టెంపుల్, ఒక బ్యాక్ సైడ్ లోపలికి వెళ్దాం రండి. शंकर के श्री चरणों में झुकता है संसार, बोलो जय जयकार, चल चला चल भक्ता, चल चला चल भीमा शंकर के द्वार, मिलता भोले का प्यार, भीमा शंकर के श्री चरणों में झुकता है संसार, बोलो जय जयकार, चल चला चल भक्ता, चल चला चल शिव को ललकारा, वार किया शिवलिंग पे, लाज बचाने अपने भगत की, प्रकटे शिव शिवलिंग से. भी
शिव को ललकारा, वार किया शिव लिंग पे लाज बचाने अपने।